హాయ్ అందరికీ నమస్కారం నేను మిరాజ్ని వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా వ్లాగ్స్ ఇంతవరకు చూసుండకపోతే కనుక లెట్ మీ టెల్ యూ పేరెంటింగ్ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ పిల్లలకి సంబంధించినవి హోమ్ స్కూలింగ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇలా బోల్డ్ అన్నీ నాకు తెలిసినవన్నీ కూడా నేను షేర్ చేసేస్తూ ఉంటాను ఈ మధ్య కాలంలో అయితే నాకు డెలివరీ అయింది నాకు పాప పుట్టింది సో దానికి సంబంధించిన పోస్ట్ పార్టమ్ అండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కష్టాలు పడ్డాను ఎలా ఓవర్కమ్ చేశాను అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి స్వామి బర్త్డే అండ్ అమ్మ బర్త్డే వెళ్ళే ముందు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే ముందు వచ్చింది అది ఎలా సెలబ్రేట్ చేశాను అనేది మెమరబుల్ మూమెంట్స్ ఇక్కడ చూపిస్తారు ఇక్కడ అయితే మా బాబుకి అమ్మ మార్నింగ్ తనే ఎవ్రీథింగ్ చూసుకుంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ స్నానము వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్నీ అమ్మ చూసుకుంటారు అన్నమాట అమ్మనే ఉండేటప్పుడు వాడి రొటీన్ చాలా డిఫరెంట్గా ఉండేది అండ్ చాలా బాగుండేది అన్నమాట ఇప్పుడు కొంచెం సైలెంట్గా అనిపిస్తుంది ఇళ్ళంతా కూడా స్కూల్కి వెళ్తూ ఉండాడు సో స్కూల్కి వెళ్ళే టైంలో అమ్మ ఏం చేస్తుంది అండ్ ఫుడ్ పెట్టేది ఎలా తీసుకెళ్ళేది జస్ట్ బిహైండ్ ద సీన్స్ రికార్డ్ చేశాను అనమాట మళ్ళీ ఫ్యూచర్లో చూసుకుందామన్నా కూడా వాళ్ళు ఆ టైంకి వస్తారో రారో తెలియదు అండ్ అది స్నో సీజన్ అవడానికి వల్ల మనం 4 లేయర్స్ వేసుకొని పంపించాలి అది వాడికి కాదు మా అమ్మకి కూడా యుద్ధం అనమాట అమ్మకు అస్సలు స్వెటర్స్ వేసుకోరు అలాంటిది నేను ఖచ్చితంగా స్వెటర్స్ వేసుకోకపోతే ఇంక ముక్కులో బ్లడ్ నోట్లో బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఆ కూలింగ్ అని చెప్పి వేసి పంపిస్తూ ఉండేనమాట పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపించడం కష్టమవుతే అసలు ఆ పిల్లలు అస్సలు తినరనమాట అదొక పెద్ద యుద్ధాలు పాపం అనిపిస్తుంది ఆ ఫుడ్ చాలా ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది ఆ ఫ్రీజ్ అయిన ఫుడ్ వాళ్ళు తినలేరు కానీ తినకపోతే బలం రాదు ఏంటిలే ఈ వెదర్కి కష్టాలు అని నాకే ఒకసారి పాపం అనిపిస్తుంది అనమాట సో అలా అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయాడు మా వాడు అండ్ డ్రాప్ ఆఫ్కి కూడా అమ్మ తీసుకెళ్తుంది అనమాట ఎందుకంటే నాకు అదే టైంలో పాపలు వేయడం ఫీడింగ్ డైపర్ చేంజింగ్ అవన్నీ కరెక్ట్గా అదే టైంకి లింకప్ అయి ఉంటున్నాయి ఎంత చేద్దామన్నా కూడా అసలు చేంజ్ అవ్వట్లేదు సో వాళ్ళ చెల్లెలకి నాకు బాగా చెప్పి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ మీరు చూసొచ్చేసి స్వామి బర్త్డే సెలబ్రేషన్ పిట్స్బర్గ్లో సాయి డివోటీస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చూపిస్తున్నాను ఒకరి ఇంట్లో భజన పెట్టుకున్నారనమాట బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఊయల పాటలు అంటే మనకు జోల పాటలు ఉంటాయి కదా ఎంత చక్కగా పాడారంటే కళ్ళలో నీళ్లు చేసింది అనమాట అంత మనస్ఫూర్తిగా ఆర్తిగా పాడారు టు బి ఫ్రాంక్ అసలు ఓవర్సీస్లో కూడా ఇంత చాలా బాగా పాడతారా లేకపోతే అంట స్పిరిచువల్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది నేను జస్ట్ చూసున్నాను కానీ హార్ట్ఫుల్గా తీసుకొని ఇలా సాంగ్స్ అన్నీ ముందుగా ఒక 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేసి పాడడం అనేది చాలా వండర్ఫుల్ అనమాట ఒకసారి మీరు కూడా వినండి ఇక్కడ పెద్దవాళ్ళే పాటలు చాలా అద్భుతంగా పాడారు అనుకుంటే వాళ్ళకి తోడు పిల్లలు ఇంకా చాలా బాగా పాడారు అనమాట టు బి ఫ్రాంక్ సెలబ్రేషన్స్లో నేను కూడా పాడాల్సిన ఒక మూమెంట్ ఉండింది బట్ డ్యూ టు ద ట్రావెల్ ప్లాన్స్ నేను అనుకోకుండా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్నాను ఇఫ్ నాట్ నాకు చాలా ఇష్టం ఇలాంటివి పాడాలి అంటే అండ్ ఎస్పెషలీ ట్రూప్తో నేర్చుకొని పాడితే కనుక ఇంకా చాలా బాగుంటుంది ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ షేరింగ్ ఈచ్ అదర్స్ అండ్ టుగెదర్ పాడినప్పుడు మనం మనకు రాని కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నట్టు అవుతుంది బట్ ఇది అటెండ్ అవ్వడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది
సో అలా ఆల్మోస్ట్ ఒక అరగంట పాటు పెద్దవాళ్ళు పిల్లలు కలిసి స్వామికి జోలపాటలు ఊయల పాటలు పాడారనమాట. మీరు కూడా విని నచ్చింది అనుకుంటున్నాను, బికాస్ ఇందులో చాలామంది రీసెంట్గా నాకు భజన పాటలు పెట్టమని అండ్ పిల్లలకు సంబంధించిన బాల వికాస్ ఆర్ ఎస్ఎస్సి సంబంధించిన పెట్టమని కూడా అడిగారు. సో వాళ్ళందరి కోసం నేను ఇది స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ పెడుతున్నాను అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనుకోండి. ఇలాంటివి ఇంకా రెగ్యులర్గా పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. కార్తీక మాసం అంటే తులసి పూజ, అది చేయకుండానే ఉండకూడదు. నేను తులసి కూడా చేస్తాను కానీ అమ్మాయి సార్ చాలా బాగా పెట్టారనమాట, నాకు అసలు ఈ ఐడియా రాలేదు. ఈ ఐడియా నాకు అమ్మాయి ఇచ్చారు. నేను చిన్న కుండీలో తులసి అమ్మవారిని పెట్టి అది దేవుడి టేబుల్ దగ్గర పెట్టి చేస్తాను. బట్ ఇలా చేయాలి అని అమ్మ నేర్పించడం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇలా ఇండియాలో చేసుకునే వాళ్ళం, ఇల్లు చాలా కళగా ఉంది. సో ఈ ఇయర్ నేను ఇంకా కొంచెం అమ్మ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను అనిపించింది. అండ్ ఇంట్లో పాప సందడి, ఇంట్లో పెద్దవాళ్ళ సందడి, అలాగే పండుగ సందడి చాలా డిఫరెంట్గా బాగా అనిపించింది అనమాట. ఏమైనా మనం చేసుకుంటే పండుగ ఒక రకం అయితే దానికి తోడు మన ఇంట్లో పెద్దవాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఉంటే కనుక చాలా కళగా ఉంటుంది ఇల్లు. పూజలు, పొద్దున్న లేయడాలు, నైవేద్యాలు, బ్యాక్గ్రౌండ్లో స్వామికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన పాటలు ఇవన్నీ చాలా చాలా కళకళగా ఉంటాయి కదా. ఎందుకైనా సో ఇక్కడ నోటరీ సర్వీస్కి వచ్చాం అనమాట. ఏంటి అంటే ట్రావెల్ చేయాలి చైల్డ్తో, ఒక పేరెంట్ కిడ్స్ని తీసుకెళ్తున్నారంటే ఆబ్వియస్లీ ఇంకొక పేరెంట్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ పిల్లలు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నవీన్ అఫీషియల్గా పర్మిషన్ ఇవ్వాలి. ఏంటి అంటే వైఫ్ మదర్కి నేను పర్మిషన్ ఇస్తున్నాను నా పిల్లల్ని తీసుకెళ్ళడానికి అని. ఇది రూల్ కొత్తగా వచ్చిందంట, తెలుసుకోకపోతే ఒకసారి తెలుసుకోండి, బికాజ్ లాస్ట్ మినిట్ హడావళ్ళు టెన్షన్స్ ఎవరికి అవసరం లేదనేది నా ఆలోచన. బికాజ్ రీసెంట్గా ఫ్రెండ్స్ వెళ్ళినారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పారు. అదేంటంటే మనకు మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కాల్ వస్తుంది, అదొక పెద్ద తలకనొప్పి వెరిఫికేషన్. అంటే ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి కాల్ చేసి పర్మిషన్, డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడతారనమాట. విచ్ మీన్స్ మనకే తెలియదు వాళ్ళు కాల్ చేస్తున్నారని, తెలియనట్టు చేస్తారు. సో మనం ఏమైనా పిచ్చి పిచ్చిగా వాగామంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అందుకే ఎందుకు ఈ గొడవ అని చెప్పి ఈ మైనర్ ట్రావెల్ కన్సెంట్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని నోటరైజ్ చేసుకుంటున్నట్టు అయితే మనకు ట్రావెల్ సేఫ్గా ఉంటుంది. సో ఇది ట్రావెల్లో ఒక పార్ట్గా ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ లిస్ట్లో ఇది మ్యాండేటరీగా ఉండేలాగా చూసుకోండి. హియర్ కమ్స్ అమ్మ బర్త్డే. అమ్మ బర్త్డే మా ఇంట్లో సెలబ్రేట్ చేయడం చాలా ఫస్ట్ టైం. అండ్ అమ్మ వాళ్ళు వెళ్ళే ఒక రోజు ముందే అనమాట ఇది. సో ట్రావెల్ అంతా హడావడిగా ఉంది, బికాస్ నేను వెళ్దాం అనుకున్నాం కదా, అంత గందరగోళమైంది అనమాట. సో కేక్ చేద్దాం అనడానికి కూడా నాకు అసలు టైం లేదు. అమ్మ అసలు కేక్స్ తినరు, దట్టు ఎగ్ కేక్ అసలు తినరు. సో ఎగ్లెస్ కేక్స్ అన్నీ ఇంకా నేను న్యూట్రిషియస్గా కొంచెం చేశాను. డ్రై ఫ్రూట్ కేక్ చాలా బాగా వచ్చింది. ఇది నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ అమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, దట్టు ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ చేయడం. అండ్ అమ్మకి అసలు అంత కాగా కేక్స్ అంత ఇష్టంగా తింటారు, బట్ ఈ కేక్ మాత్రం చాలా డిలీషియస్గా ఉంది రాజీ. ఇట్స్ నథింగ్ బట్ అయ్యంగర్ ప్లమ్ కేక్లా ఉంది అన్నారు. యా టేస్ట్గా అయితే కనుక నేను లాస్ట్ మినిట్లో 20 మినిట్స్లో సర్చ్ చేసి చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. అండ్ చేసిన ఒక 1/2 kg కేక్ ఆన్ ది స్పాట్ అయిపోయింది. సో నాకు మళ్ళీ నెక్స్ట్ డే కూడా రాలేదన్నమాట. నవీన్ వాజ్ లైక్ నా బర్త్డే జస్ట్ ఇంకొక 10 డేస్ బ్యాక్ జరిగింది, నాకు మాత్రం కేక్ కట్ చేయలేదు, కేక్ ప్రిపేర్ చేయలేదు అసలు. నువ్వు ఇంట్లో బేక్ చేయకుండా బయట నుంచి తీసుకొచ్చావు, అదే చూడు అమ్మకైతే జాతరం చేసావు అని. వాజ్ లైక్ అట్లా ఏం లేదండి, ఇంట్లో మందైతే చేసుకుందాము, ఫ్రాస్టింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ చాలా వర్క్స్ ఉండే, పాపది వ్యాక్సినేషన్ డేట్ ఉండేదంతా హడావడ అని చెప్పాను. ఓకే రీజన్స్ వెతుకుంటే బోల్డ్ ఉంటాయి, కానీ చేయాలనుకుంటే రీజన్ అవసరం లేదు కదా. ఎనీవేస్ ఇది అమ్మ బర్త్డే. సో మళ్ళీ మళ్ళీ నేను ఫ్యూచర్లో తను మా ఇంటికి వచ్చి ఉంటారా లేదో తెలియదు. సో ఉన్నప్పుడు మంచి మెమరబుల్గా చేద్దాం ఉద్దేశంతో చేశాను అనమాట. బట్ ఇది అయితే కనుక బర్త్డే, ఇవన్నీ కూడా స్వామి బర్త్డే, అమ్మ బర్త్డే, నవీన్ బర్త్డే అన్నీ చూసి తర్వాత వాళ్ళని పంపిద్దాం ఇండియాకని అయితే వెరీ వెల్ ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో బర్త్డే ఎలా జరిగిందో మీరు కూడా ఒకసారి చూడండి. పెట్టారా లక్కీకి? లక్కీకి నాన్న పెట్టాను.
పిల్ల చూడు అసలు తీసుకుందాము ఒక నిమిషం అక్కడ ఉందా ఫోన్ ఉందా అదండి ఇలా జరిగాయి బర్త్డే సెలబ్రేషన్స్. నవంబర్ నాకు చాలా ఇష్టమైన మంత్ అన్నమాట, నా బర్త్డే మంత్ కంటే కూడా, ఎందుకంటే నాకు జన్మనిచ్చిన మా తల్లిది, నేను నమ్ముకున్న దేవుడిది, నా నేను లైఫ్ పంచుకున్న మా హస్బెండ్ది, ఇవన్నీ కూడా చాలా మెమరబుల్గా ఉండే బర్త్డే సెలబ్రేషన్స్ మంత్ అన్నమాట. సో ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తుంది. నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ రాజీ.